హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుషని. వీడియోని వచ్చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేయండి. ఈ వీడియోలో మేము ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి, మేము న్యూ ఇయర్కి ముందు తిరుమల వెళ్ళేసి వచ్చాము. సో వచ్చిన తర్వాత ఏకాదశి రోజు పూజ ఏ విధంగా చేశాను అండ్ అట్ ది సేమ్ టైము పొంగలి పెట్టాను నైవేద్యంగా. అంటే ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు, అట్ ది సేమ్ టైం మేము ఎలాగో తిరుమల వెళ్ళేసి వచ్చాం కాబట్టి ఈరోజు పొంగల్ పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత గురించి కూడా మీకు వీడియోలో చెప్తాను. శ్రీ మహావిష్ణువుతో ముడిపడిన తిది కావున దీన్ని వైకుంఠ ఏకాదశి అని లేక ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి ఏకాదశి అంటే ఎంతో పుణ్యప్రదమైనటువంటి రోజు. ఈ విషయం మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఏకాదశి అంటే తిథుల్లో 11వది. ఇటువంటి ఏకాదశులు మాసానికి 2 చొప్పున, సంవత్సరానికి 24 వస్తాయి. అధిక మాసం వచ్చిన సంవత్సరంలో 24 వస్తాయి. మన 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ వైకుంఠ ఏకాదశి నాడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రి నుండి వెలుగులు ప్రసరించే పగటిలోకి వస్తారు. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుండి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణు ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్నటువంటి ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం నుండి భక్తులు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఉత్తరాయణ ప్రారంభమైనటువంటి రోజున ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలువబడుతుంది. ముక్కోటి అంటే 33 కోట్ల దేవతలను ఉద్దేశించినది. అప్పటి నుండి మూసి ఉన్న స్వర్గద్వారాలు ఈ ధనుర్మాస ఆరంభం నుండి తెరుచుకుంటాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున గరుడ వాహనమైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారాన దర్శనమిస్తాడు. అత్యంత మనోహరమైనటువంటి ఈ రూపాన్ని దర్శించుకోవడానికి సర్వదేవతలు తరలివస్తారు. ఇదే వైకుంఠ ద్వారం. ఈ వైకుంఠ ద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచన. అందుకే ఉత్తర ద్వారం నుండి విష్ణుదేవుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు ఉపవాసం ఉండడం, విష్ణు పూజ చేయడం విశేష ఫలితాలనిస్తాయి. ఈరోజు గోపూజ చేయడం విశిష్టమైనది. విష్ణువు సన్నిధిలో ఆవునీతితో దీపం వెలిగిస్తే సర్వపాపాలు హరించి అజ్ఞానమైనటువంటి చీకట్లు తొలగి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెబుతున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.